Show పరిశుద్ధుడైన ఏసక్రి శుభనమం మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మీకు ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారికి అందరికీ శుభములు దేవాది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థించుకుందాం ప్రార్థించిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము పంచుకుందాం పరిశుద్ధుడిన తండ్రి ప్రేమ గలదేవ మహోన్నతుడ మీకు వందములు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా నీ యొక్క పాద సన్నిధిలో మేము కనబడడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఎన్నిక లేని వారము అయితే నీ రక్తంతో కడిగి నీ యొక్క ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే నీ ఎద్దకు వస్తూ ఉన్నారో వారిని తండ్రి మీరు అంగీకరిస్తూ ఉన్నారు నీకు వందనాలు ఎందరైతే నీ యొక్క వాక్యం వినడానికి సిద్ధపడుతూ ఉన్నారు వాక్యంతో కడుగుతూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు నీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుందయ్యా నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తూ ఉందయ్యా నీ యొక్క వాక్యం మమ్మల్ని బలపరుస్తూ ప్రభు ఎస్ అయ్య మమ్మల్ని ఆశీర్వాదం వరకు నడిపిస్తూ ఉంది నీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇది నాని వాక్యమును తండ్రి ఎస్ అయ్య మీరే మాకు అందించమని అడుగుచున్నాం మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం నీ యొక్క వాక్యము ప్రభు ఎస్ అయ్య మా యొక్క హృదయములలో తండ్రి బిత్తబడాలి తండ్రి వాక్యము ద్వారా మేము ఆశీర్వదించబడాలి తండ్రి మీకే మహిమ ఘనత చెల్లిస్తూ ప్రభు మమ్మల్ని నడిపించుకున్నామని ఏసు క్రీస్తు అంటే అడుగుచూ ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంను చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు అతని తరువాత బత్ వాడైన ఇస్మాను ఇష్రాయిలకు అధిపతి ఆయను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యకలను తన కుమారులకు పెళ్లి చేసెను అతడు ఏడేండ్లు ఇష్టరాయులకు అధిపతిగా నుండెను ఇస్బాను చనిపోయి బెత్లే హేములో పాతి పెట్టబడెను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ఆమె దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఇది నన్న మనము పదం న్యాయపతి అయిన ఇస్బాన్ను జ్ఞాపకం చేసుకుందాం న్యాయాధిపతులు దేవుడు ప్రజలను నాయకత్వములో ఉండడానికి వారిని దేవుని సన్నిధిలో నడిపించడానికి దేవుడు వారిని పంపిస్తున్నాడు ఈ యొక్క ఇస్బాన్ కూడా అంతగా ప్రఖ్యాతి నందిన న్యాయాధిపతి కాదు ఎఫ్తా మరణించిన తర్వాత ఎఫ్తా ఆరు సంవత్సరములు నాయకుడిగా ఉండి ఎఫ్రా మరణించిన తర్వాత ఇస్బానును న్యాయాధిపతిగా దేవుడు పిలుచుకున్నాడు ఈస్బాను యూదా లేదా జబులోను గోత్రములకు చెందినవాడుగా తెలియపరుస్తున్నది దేవుని వాక్యము అయితే ఈ ఇస్బాను గురించి ఒక విశేషము రాయబడి ఉన్నది మనము చూసినట్లయితే ఆ యొక్క ఇస్బాను గురించి తొమ్మిదవ వచనంలో మనము చూస్తాము అతనికి ముప్పది కుమా ముప్పది మంది కుమారులు ముప్పది మంది కుమార్తెలు ఉండిరని రాయబడి ఉన్నది అయితే ఈ ముప్పది మంది కుమారులకు వారి యొక్క ముప్పది మంది కన్యకులను వారి గోత్రము కాని ఇతర గోత్రముల నుంచి ఇచ్చి పెళ్లి చేసి ఉంటున్నారు అదే విధముగా ఈ ముప్పది మంది కుమార్తెలను వారి గోత్రము కాక ఇతరులకు ఇచ్చి వివాహము చేసి ఉంటున్నాడు ఇస్బాను ఈ విధముగా ఇస్బాను తన ప్రఖ్యాతిని పెంచుకున్నాడు దేవుని యొక్క దృష్టిలో అభివృద్ధి చెంది తన యొక్క సంతానము అభివృద్ధి చెంది తన వంశము అభివృద్ధి చెంది ఈ యొక్క ఈ ప్రజల మధ్య ఏడు సంవత్సరములు న్యాయాధిపతిగా ఉన్నట్లుగా చూస్తున్నాము ఇస్బాను ఇస్బాను అనగా మనము మొదటిగా చూసినట్లయితే దాని అర్థము స్ప్లెండిడ్ అద్భుతమైనది అద్భుతమైన స్ప్లెండిడ్ లేదా ఇలస్ట్రియస్ స్ప్లెండిడ్ ఆర్ ఇలస్ట్రియస్ స్ప్లెండిడ్ అంటే అద్భుతమైన ఇలస్ట్రియస్ అంటే విశిష్టతమైన విశిష్టమైన ఈ యొక్క అర్థమునిచ్చే పేరు కలిగిన వాడుగా చూస్తున్నాము పేరుకు తగినట్లుగానే అతడు నిజముగా అద్భుతమైన న్యాయాధిపతిగా చూస్తున్నాడు ఎందుకనగా అతని యొక్క నాయకత్వం కింద ఈ ప్రజలు సమాధానముగా ఉన్నారు దేవునికి దగ్గరగా ఉన్నారు దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లుగా మనము సమీపముగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు తన యొక్క బిడలను అద్భుతమైన రీతిగా వాడుకుంటాడు మనం కూడా చాలాసార్లు అనుకుంటాం నేను దేవుని కొరకు ఏమన్నా వాడబడగలనా నాకు ఏమి గొప్పతనం ఉన్నది అని అనుకోవచ్చు ఈ స్వాను కూడా ఆ విధముగానే అనుకున్నాడు నాలో ఏ గొప్ప ఏ ఒక గొప్ప గుణలక్షణము లేదే ఏ గొప్ప తలాంతు లేదే నేను నాయకుడిగా ఎలాగూ ఉండగలనని అనుకున్నాడు కానీ బహు గొప్ప అద్భుతమైన న్యాయాధిపతిగా వాడబడ్డాడు అదే విధముగా దేవుడి దినాన నిన్ను నన్ను మనందరిని మిమ్మల్ని అందరి ప్రతి ఒక్కరిని పిలిచిన ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన అద్భుతమైన రీతిగా దేవుడు వాడుకోబచ్చున్నాడు ఇది నాన్న మనము దేవుని వైపు చూసిన మనము దేవుని వైపు చూచి ఆయన మాటలను ఆలకిస్తూ ఆయన మాటలు ఎందుకు విశ్వాసం మనను దేవుడు నడిపించేవాడుగా ఉంటున్నాడు మనము చూస్తాము మనం ఈ లోకములో దేవుని కొరకు ఒక అద్భుతమైన వారిగా కనపడాల లేదా ఒక విశిష్టమైన జనముగా ఈ లోకములో మనము ప్రత్యక్షపరచబడాలని దేవుడు కోరుచున్నాడు మనము సామాన్యులమే ఎన్నికలేని వాళ్ళమే ప్రఖ్యా తి లేని వారమే అయినప్పటికీ దేవుడు తన యొక్క బిడలను అద్భుతమైన రీతిగా ఒక విశిష్టమైన ప్రత్యేక రీతిగా వాడుకోవాలని దేవుడు కోరుచున్నాడు ఎందుకంటే ఆ అధికారము దేవుడు ఆ శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు మనం యోహాను వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో చూస్తే తను ఎందరూ అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఎవరు ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో ఎవరు ఏసయ్యను అంగీకరిస్తారో ఎవరు ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారందరూ దేవుని బిడలుగా ఉండడానికి ఒక అధికారం ఇస్తున్నాడంట చూడండి ఎంత గొప్ప అద్భుతమైన భాగ్యము దేవుడు ఇస్తున్నాడు ఎంత గొప్ప విశిష్టితమైన స్థానము మనకి మనకిస్తున్నాడు ఈ లోకంలో మనము దేవుని యొక్క కుమార్తెలుగా కుమారులుగా జీవించే ఆ గొప్ప ధన్యతను ఇస్తున్నాడు చూడండి మనం చూస్తాం ఈ లోకంలో ఏ గొప్పతనం మనకి ఎంత గొప్ప ధన్యత మనకి ఇవ్వబడింది ఎవరైనా ధైర్యముగా చెప్పగలరా నేను దేవుని కుమార్తెను దేవుని కుమారుడు చెప్పగలిగితే అదే మనకు దేవుడిచ్చిన గొప్ప సంపద అదే మనకు దేవుడిచ్చిన గొప్ప ఆస్తి ఈ భూలోకములో దేవుని బిడలగా అద్భుతమైన రీతిగా విశిష్టమైన రీతిలో పని చేయడానికి దేవుడు తన బిడలను బలపరిచేవాడు ఇంటున్నాడు బలపరిచేవాడు ఇంటున్నాడు మనము చేయవలసినది కేవలము నమ్మిక మాత్రము ఉంచమంటున్నాడు వేసేవారు చెప్తున్నాడు నమ్మిక మాత్రము ఏసుప్రభువారి దినాన మనతో మాట్లాడిన వేళలో దేవుడు మనతో మాట్లాడిన వేళలో ఆయన మాటలు ఎందు నమ్మిక ఉంచుదాం ఎందుకంటే ఆయన మాటలు ఎందు మనం నమ్మిక ఉంచి ఒక ఆయన యొక్క మాట ప్రకారము మనము జీవించినట్లయితే దేవుడు మనని గొప్పవారిగా చేస్తారు ఒక విశిష్టమైన వారిగా దేవుడు చేస్తారు చూద్దాం అక్కడే ఈ వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చూసినట్లయితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కలిగి ఉంటమి దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసు యేస్సు ప్రభు వలె మనము కూడా ఆయన మహిమను కనుగొంటిమి మనము కూడా దేవుని బిడలుగా ఎప్పుడైతే జీవిస్తామో మనకు కూడా ఆ దేవుడు తన మహిమను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు హీ వాంట్స్ టు ఫిల్ అ విత్ హిస్ గ్లోరీ ఆయన మనని తన మహిమతో నింపాలని ఆశపడుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా నమ్మిక మాత్రము ఉంచండి విశ్వాసం విశ్వాసముంచండి దేవుని కుమారులు కుమార్తెలు ఒకటికి అధికారం ఇస్తున్నాడు తన మహిమను మనకు అనుగ్రహించి ఒక విశిష్టమైన వ్యక్తుల వలె ఒక ప్రత్యేకమైన వ్యక్తుల వలె ఒక అద్భుతమైన రీతిగా దేవుడు మనను నిలబెట్టబోతున్నాడు అది మన యొక్క జ్ఞానము మన సంపద మన ధనము బలము కాదు ఈ లోకంలో మనము అద్భుతమైన వారముగా వాడబడుచున్నామంటే కేవలము ఆయన ఉచితమైన కృప కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారానే మనము ఈ దినము మనము ఏమై ఉన్నామో ఆ క్రీస్తు వలన అయి ఉన్నామని ఈ దినాన మనం గ్రహించవలసిన వారం అయినాము ఎప్పుడైతే మనము దేవుని యొక్క శక్తిని పొందుకుంటామో దేవుని బలమును పొందుకుంటామో దేవుడు మనను అద్భుతమైన రీతిగా దేవుడు వాడుకుంటాడు రెండోదిగా మనం చూసినట్లయితే ఈ ఇస్బాన్ బెత్లహేము వాసినిగా కొనబడ్డారు ఇక్కడ అతడు బెత్లహేములో జీవించాడు బెత్లహేములోనే మరణించినట్లుగా చూస్తున్నాం బెత్లహేము ఎరుసలేములకు ఒక ఐదు మైళ్ళు దక్షిణ దిక్కుగా ఉంటుంది చాలా దగ్గరగా ఎరుసలేముకు చాలా దగ్గరగా కనపడుచున్న ఈ గ్రామము బెతిలహేము అయితే ఈ దినమున కూడా ఆ బెత్లహేము మనము బెత్లహేమునకు వెళ్ళినట్లయితే అది చాలా సుందరమైన పట్టణముగా కనబడుతుంది మరి మేము కూడా ఇస్రాయల్ దేశమునకు వెళ్ళినప్పుడు రెండు మారులు మేము బెత్లహేములో మేము అక్కడ కొన్ని రోజులు మేము గడిపించినాము దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడు ఎరుసలేములో ఒకసారి మేము బస చేయడానికి ఆ యూదుల ఆ యూదుల కిబుత్స్లో మేము ఉండడానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అయితే ఈ యొక్క బెత్లహేము ఎంత సుందరమైన పఠనముగా మనం చూస్తున్నామంటే నిజమే అనాది కాలము నుండి చరిత్ర చెబుతుంది అబ్రహాము ఇస్సాకు యాకోబుల కాలము నుండి ఈ యొక్క బెత్లహేము అనే గ్రామము అది ఎంతో పురాతనమైన గ్రామముగా పేర్కొనబడుతున్నది మనం చూస్తాము రూతు గ్రంథంలో కూడా చూస్తాము బోయేసు యొక్క పొలము ఎక్కడ ఉందండి బెత్లెహేములో ఉంది ఈ బోయేసు యొక్క పొలములో రూతు వస్తుంది ఆ పరిగెను ఏరుకోవడానికి ఈ బెత్లెహేము అనేకమైన స్థానములో మనం పాత నిబంధనలో చూడొచ్చు రాహేలు కూడా యాకోబీ యొక్క భార్య అయిన రాహేలు కూడా ఆ మార్గములో బెత్లహేమునకు సమీపించినప్పుడు అక్కడ మరణించి ఆ యొక్క హైవే పక్కనే ఆ రాహేలు యొక్క సమాధి ఈ దినము వరకు కూడా సాక్ష్యముగా నిలబడుతుంది ప్రియమైన గొప్ప దే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఎంత సత్యమైనది పాత నిబంధనలు పేర్కొన్న ప్రతి అంశము ఎంత సత్యమైనది ఈ దినము కూడా రాహేలు యొక్క సమాధి సాక్ష్యముగా నిలబడుతుంది ఆ బోయేజ్ పొలము సాక్ష్యముగా నిలబడుతుంది ఈ యొక్క బెత్లహీము యూదులకు పురాతనం నుంచి చాలా పరిశుద్ధమైన స్థలం యూదులకు మాత్రమే కాదు కానీ ఇది యూదులకు క్రైస్తవులకి మహమ్మదీలకు ఈ యొక్క ముగ్గురికి కూడా బెత్లహేము గ్రామము అలనాటి నుండి చాలా పరిశుద్ధమైన గ్రామముగా ఎంచబడేది ఎందుకనగా ఆ బెత్లహేము గ్రామములో మన ప్రభు అయిన వారు జన్మించారు ప్రభు అయిన ఏసు వారు మరి అమ్మ యోసేపు బెత్లెహేము గ్రామంకు వచ్చినప్పుడు బెత్లహేములు ప్రజా సంఖ్య తీసుకున్నకు మత స్వార్థలు చూస్తాం అక్కడ యేసు ప్రభువారు జన్మించడానికి స్థలము లేకపోయింది ఆ యొక్క సత్రములో ఆ యొక్క పశువుల తొట్టిలో పాకలో యేసు ప్రభువారు జన్మించినట్లుగా చూస్తున్నాము నిజమే బెత్లెహేములో ఏసయ్య జన్మించాడు అంతేకాదు ఈ బెత్లెహేములో ఆ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఏసయ్యను బాల ఏ సయ్యను చూచి నమస్కరించి పూజించి తన శ్రేష్టమైన బహుమానాలతో ఏసు ప్రభువారికి బహుకరించిన స్థలము కూడా ఈ బెత్లహేము గ్రామము బెత్లెహేము గ్రామము పరిశుద్ధమైన గ్రామము ఆ యొక్క గ్రామమును గురించి పాత నిబంధనలో ఆ యొక్క ప్రవచనములు చెప్పబడ్డాయి యేసు ప్రభువారు బెత్లహేము ఎఫ్త్ర ఆ యొక్క చిన్న గ్రామము నుండి ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు రాబోతున్నాడని మీకు ప్రవచించినట్లుగా చూస్తున్నాము ఇది ఒక ప్రవచనముతో కూడిన ఈ యొక్క గ్రామం అయి ఇప్పుడు నేడు అది పెద్ద పట్టణముగా చూస్తున్నాము బెత్లహేము అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్ లేదా హౌస్ ఆఫ్ మీట్ హౌస్ ఆఫ్ బ్రెడ్ ఆర్ హౌస్ ఆఫ్ మీట్ అంటే రొట్టెల గృహము అని చెప్పబడ్డది ఈ యొక్క బెత్లహేము దేనికి సూచిస్తుంది అంటే ఈ బెతిలహేము సమృద్ధికి చూపిస్తుంది సమృద్ధిని చూపిస్తుంది అక్కడ వర్ధిల్లటము చూపిస్తున్నారు అక్కడ ఒక విశిష్టతమైన స్థలముగా ఈ యొక్క చరిత్రలో బెత్లహేము గ్రామము ఒక విశిష్టత కలిగిన స్థలముగా మనం ఈ దినముకు కూడా మనం చూస్తున్నాము ఈ దినము కూడా ఆ ఎరుసలేము బెత్లహేము పట్టణాల గురించి యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యొక్క పట్టణము గురించి యోధులు పోరాడుచున్నారు ఆ బెత్లహేములో వారు అది ఆక్రమించుకోవాలని ఈ దినము వరకు కూడా వారు పోరాడుతూనే ఉన్నారు ఎందుకనగా అది వాగ్దాన దేశము పరిశ్రమ పరిశుద్ధమైన దేశము పరిశుద్ధమైన పట్టణము అది బెత్లహేములో సమృద్ధి ఉన్నది సబ్ బెత్లహేములో తృప్తి ఉన్నది బెత్లహేములో సమాధానం ఉన్నది బెత్లహేములో దైవత్వం అక్కడ కనబడుచున్నది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్వాను బెత్లెహేము హేము ఇది నాన్న నీవు నేను కూడా ఆ పరిశుద్ధ పట్టణమునకు వారసులుగా ఉండడానికి ఆ బెత్లెహేము యొక్క నివాసములో మనము కూడా వారసులు కాగలుగుటానికి యేస్సు ప్రభువారు రక్షకుడైన యేసు ద్వారా నీవు నేను కూడా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేయబడి ఆ పరలోక రాజ్యములో దేవుని రాజ్య వారసులుగా మనము చేయబడుతున్నాం ఆ యొక్క బెత్లహేము యొక్క పట్టణంలో నేడు దర్శిస్తే మనము మేము చూసాము ఎంతో చక్కటి సుందరమైన దేవాలయం కనబడుతుంది ఏ స్థలంలోనైతే ఏసు ప్రభువారు పుట్టారో ఏ స్థలంలోనైతే ఆ యొక్క జ్ఞానులు ఆ యొక్క నక్షత్రముతో నడిపించబడి ఏసు ప్రభువారు పుట్టిన ఆ యొక్క స్థలములో నక్షత్రము నిలబెట్టదు ఆ యొక్క స్థలమును జ్ఞాపకము చేస్తూ ఇది నా ప్రపంచ నలుమూల నుండి ఈ యొక్క యాత్రికులు వెళ్ళి దర్శించే ఆ యొక్క దర్శనము చేసుకునే స్థలముగా చూస్తున్నాము చక్కగా ఆ యొక్క పెద్ద దేవాలయములో మనము ఈ యొక్క ఏసు ప్రభవ జ ఎక్కడైతే పెట్టారో ఆ యొక్క పశువుల తొట్టిలో ఎక్కడైతే పరుండ పెట్టారో ఎక్కడైతే జన్మించాడో ఎక్కడైతే అక్కడ బెత్లహేములో వారు ఉన్నారో అదంతా కూడా చక్కటి సుందరమైన దేవాలయము కట్టబడింది మనము చూసినట్లయితే ఆ యొక్క దేవాలయం దినం కూడా అక్కడ చూస్తే అక్కడ చక్కటి స్టార్ ఉంటుంది ఒక ఆనవాళ్ళు బెత్లహేమ్ స్టార్ అంటాం ఆ యొక్క స్టార్ ఆ యొక్క నక్షత్రము మీద అన్నీ కూడా పదహారు ల్యాంప్స్ ఏలాడుతుంటే సిల్వర్ ల్యాంప్స్ ఎంతో సుందరముగా ఆ స్థలమును తీర్చిదిద్దినట్లుగా చూస్తున్నాము నిజమే ఆ స్థలము చూస్తే మనకి ఎంత హృదయాన్ని తాకుతుంది మన రక్షకుడైన యేసు ప్రవ్వారు ఈ స్థలములోనే జన్మించాడా ఈ స్థలములోనే జన్మించాడని ఆ నక్షత్రమును తాకి మనము ఒక తృప్తిని పొందొచ్చు ఒక సమాధానమును పొందొచ్చు ఒక సంతోషమును నేను కూడా బెత్లహేమును చూశాను నేను నేను కూడా ఏసయ్య పుట్టిన స్థలమును చూసామని గొప్ప ఆనందము దేవుడు మనకు ఇది నాన్న ఇస్తున్నాడు అదే సాక్ష్యముగా నిలబడుతుంది ప్రపంచ యావత్తులో యేసు ప్రభువారు పుట్టిన స్థలములో ఆ యొక్క గొప్ప మందిరాలు కట్టబడ్డాయి గొప్ప మందిరాలు కట్టబడ్డాయి ఇది నాన్న దేవుడు అప్ప యొక్క బెట్ల హేమును ఆశీర్వదించాడు బెట్ల హేమును దీవించినట్లుగా ఇది నాన్న నీవు నేను కూడా దేవుడు నీలో మనము జన్మించినట్లయితే యేసయ్య ద్వారా యేసయ్య నామములో మనము మనము నూతనమైన జన్మమును పొందిన వారమైతే లేదా మనం విశ్వాసం విశ్వాసముంచి నూతనమైన జీవితము మనము జీవించినట్లయితే ఆయన రాజ్యంలో వారసులుగా ఆయన బిడలుగా మనము చేర్చబడతామని దేవుని వాక్యము చెబుతుంది అంతేకాదు మూడోదిగా మనము చూస్తే ఈ ఈస్బాను బెత్లహేముని ఎంతగా ప్రేమించాడంటే బెత్లహేమును విడిచిపెట్టలేదంట అక్కడనే జీవించాడు అక్కడనే మరణించాడు అక్కడనే పాతి పెట్టబడ్డాడు మనం చూపి చూస్తే ఈ యొక్క స్థలములో నివాసము చేసేవారు ఈ స్థలమును బహుగా ప్రేమిస్తారు ఈ యొక్క అంటే ఈ స్థలము ఎంత ఎంత ప్రేమగా ఆ స్థలమును ఎంచుకుంటారంటే నిజమే మేము కూడా ఆ బెత్లహేమ గ్రామములో ఆ యొక్క గ్రామం అంతా కూడా నడుస్తూ తిరిగి మరి ఎంతో ఆనందించేవారము అక్కడ గొర్రెల కాపుర్లకు గాబ్రి దూత వారిని దర్శించి చెప్పిన ప్రవచనము ఆ యొక్క స్థలమును నేటి దినము కూడా ఆ యొక్క పశువులు ఉండే ఆ స్థలములలో మనము ఈ దినముకి కూడా ఆ యొక్క రాతి కేవ్స్ ఆ యొక్క గుహలను ఈ దినము వరకు కూడా చూడవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ స్థలము ఎంతో ఎంతో ఆప్యాయతను చూపించే స్థలము ఎంతో సంతోషమునిచ్చే స్థలము అందుకే ఈశ్వాను కూడా బెత్లహేమును విడిచిపెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఏసు నందు మనము ఆయనకు వారసులుగా దేవుడు మనను చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు శిల్వ మర పొంది ఆ రక్షణ కార్యమును జరిగించి నీవు నేను కూడా ఆయన యొక్క రాజ్య వారసులుగా చేయడానికి ఈ యొక్క బెత్లహేములో మనము కూడా జీవించాలని దేవుడు కోరుచున్నాడు ఆ సమృద్ధిలో జీవించాలి సమాధానముతో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు దావేది యొక్క జీవితంలో కూడా ఒకనొక సమయంలో తన యొక్క సమయము ఆసన్నమవుతుంది మరణానికి మరణం మరణించక ముందు కొన్ని దినములకు ముందు ఈ యొక్క దావీదు తన సేవకులతో చెప్తున్నారు ఇదిగో ఆ సమీపముగా ఉండే బెత్లహేముకి వెళ్ళండి అక్కడ బెత్లహేమిలో ఉండే బావి నీటి నీరును తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి అని కోరుకుంటాడంట చూద్దాం రెండవ సమయలు గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేనవ వచనంలో చూస్తే దావీదు బెత్లహేము గవిని దగ్గరనున్న బావి నీళ్ళు ఎవడైనాను నాకు తెచ్చి ఇచ్చినలా ఎంతో సంతోషించదనని అధికారులతో పలుకగా ఇక్కడ దావీదు కోరుకుంటున్నాడు ఒక కోరిక కోరుచున్నాడు ఇక్కడ ఆ బెత్లహేమునకు సమీపముగా బత్లహేము దగ్గర ఆ బావి దగ్గర నుండి ఆ నీరుని తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఎంతో సంతోషిస్తానంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా బెత్లహేము సంతోషమునిచ్చే స్థలము బెత్లహేము సమాధానమునిచ్చే స్థలము అది దాని నీ అక్కడ నీరు మహు మృదు మధురమైన నీరుగా చూస్తున్నాము బహు శ్రేష్టమైన నీరుగా చూస్తున్నాము ఈ యొక్క దినమును కూడా మనము ఆ యొక్క ప్రదేశము చూస్తే ఆ యొక్క సంతోష సమాధానాలు మనము అనుభవించగలమని నేను సాక్ష్యముగా చెబుతున్నాను నేను అనుభవించాను ఆ బెత్లహేములో ఎంతగానో సంతోషించాము ఎంతగానో ఆనందము పొంది మన హృదయాలను శాద తీర్చే స్థలముగా కనపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యొక్క నీరు బెత్ల హేములో ఉండే బావి నీరు తాగి ఎంతో సంతోషి తన దప్పికను తీర్చుకున్నట్లుగా చూస్తున్నాము దావీదు అందుకే ఈ యొక్క బెత్ల హేమునకు అర్థము రొట్టెల గృహము అని అర్థము రొట్టెల గృహము ఇక్కడ ఏ లేదు నీకు ఆహారమునకు ఏ కొదువ కూడా ఇక్కడ లేదు అని చెప్తున్నట్లుగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా ఇది నాన్న ఈశ్వన్ను జ్ఞాపకం చేసుకుందాం దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు సంతోషమునిచ్చాడు దేవుడు చక్కటి కుమారులను ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఇచ్చాడు సం ఆయ తన యొక్క సంతానమును అభివృద్ధి చెందించుకున్నాడు ఆ దేశములో ఆయన ప్రఖ్యాతి కాంచిన కుటుంబముగా ఉన్నాడు అయితే ఇది నాన్న మనము ఆ బెత్లహేము వైపు చూద్దాం ఆ యొక్క ఏసయ్య పుట్టిన స్థలము వైపు చూద్దాం ఆ యొక్క దూతల సమూహము గొల్లలను దర్శించిన ఆ యొక్క స్థలమును జ్ఞాపకము చేసుకుందాం జ్ఞానులు ఆ యొక్క స్థలమును దర్శించి బంగారము సాంబ్రాణియు అవి వెండి అర్పించిన స్థలములను చూస్తాం ఆ యొక్క స్థలమును మనం జ్ఞాపకము చేసుకుందాం మనము జ్ఞాపకం చేసుకుందాం నక్షత్రము ఉదయించింది బెత్లహేములో నక్షత్రము ఉదయించింది బెత్లహేములో ప్రేమైన దేవుని బిడ్డ ఇది నా వెలుగు ఆ వెలుగు నీలో ఉదగించాలని యేసు ప్రభువారు కోరుచున్నాడు దేవుని యొక్క వెలుగుని మీద ప్రకాశించాలి అంటే నీవు బెత్లెహేముకు రావాలి దేవుని యొక్క కాంతిని మీద పడాలంటే దేవుని యొక్క కాంతి చేత నీవు నింపబడాలంటే బెత్లెహేముకు రావాలి ప్రియమైన దేవుని బిళ్ళారా మనము బెత్లహేముకి వద్దాం ఆ యొక్క ఇప్సాను నివాసము చేసిన స్థలము దావీదు శధదీర్చుకున్న స్థలము మన రక్షకుడైన మెస్సయ్య పుట్టిన స్థలము ఈ వాగ్దానము ప్రవక్తలు ప్రవచించిన స్థలము గొప్ప పరిశుద్ధమైన స్థలముగా ప్రపంచం యావత్తు ఇది నాన ఎరుసలేము వైపును బెత్ల హేము వైపును చూచుచున్న వేళలో మనము బత్ల హేమును జ్ఞాపకం చేసుకున్న వేళలో దేవుడు అద్భుతమైన రీతిగా ఎంతో ఆశ్చర్యమైన రీతిగా మనను బలపరిచి మన ప్రతి ఒక్కరిని ఆయన కొరక ఈ లోకములో సాక్షులుగా దేవుడు నిలబెడతాడు అట్టి గొప్ప ధన్యత దే దేవుడు ప్రతి ఒక్కరికి వలనే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేవుడిని అందరినీ దీవించి ఆశీర్వదించాను మరి ఒకసారి పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొచ్చున్నాము ఈ ప్రత్యేకమైన దినమున ప్రభు ఆమె స్వాను జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ యొక్క న్యాయాధిపతిగా నీవు లేపించిన ప్రభు ఆ ఎన్నిక లేని వాడైన బ్రవ్వా గొప్పగా వర్దిల్ల చేసావు నాయన సంతానమును వర్తిల్లవ చేసేవు నాయన కుమారులను కుమార్తెలను దయచేసావు బ్రవ్వా నీవేనైనా నెమ్మదిని దయచేసే అతని కాలములో బహు విశిష్టముగా బహు సమాధానముతో సంతోషముతో ప్రజలు నివసించినట్లుగా చూస్తున్నాము బెదిలి హేమును ప్రేమించాడు బ్రవ్వా ఇది నా మేము కూడా బెత్లెహేము హేము వైపు చూస్తున్నాము నాయన ఆ పరిశుద్ధ పఠనం వైపు చూస్తున్నాము నాయన మా కొరకు జన్మించిన ప్రభు ఆ యొక్క రక్షకుడైన యేసు క్రీస్తుని జ్ఞాపము చేసుకుంటున్నాం ప్రభు మా కొరకు నైనా తగ్గించుకొని దైవ కుమారుడమైన నీవునైనా ప్రభు ఈ లోకములోనైనా మానవ స్వరూపమును ధరించి ప్రభా మమ్మలు రక్షించి బెత్లెహేములో హేములోనైనా ప్రభు నీకు స్థలము లేకపోయినప్పుడు ఇది నాయన ప్రభా మా కొరకు వచ్చి శ్రమలను అనుభవించవు బ్రహ్మ నీవు సిలువ వేయబడ్డావు నాయన నీ గొప్ప పునర్ధాన శక్తి ద్వారా నాయన నాయన ఆ యొక్క శక్తితో మమ్మల్ని నింపాలని కోరుచున్నా మరి ఒకసారి అభ్యర్థులు మాకు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని నాయన సంతోషము దయచేసేవాడు నాయన ప్రతి ఒక్కరికి తృప్తి దయచేసేవాడు ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ దాహమును శాద తీర్చే దేవుడు వహించినావు ప్రభు నీవేనైనా ఎవరునైనా ఈ ఈ యొక్క సమయంలోనైనా కలవరముతో ఆందోళనతో ఉన్నారో భయముతో ఉన్నారో ప్రభు నీవే ప్రతి బలపరిచి నైనా ప్రతి ఒక్కరి బలపరచండి వారిలో ఉన్న భయమును తీసేయండి వారిలో ఉన్న ఆందోళన తీసేడినైనా వారిలో ఉన్న బలహీనతను తీసివేయండి ప్రభు శక్తితో నేను ఒక బలమైన సాధనముగా నిలబెట్టండి ఆయన ఈ స్వానుని నిలబెట్టినట్టు నాయన ఒక బలమైన సాధనముగా నైనా ఒక మహిమకరమైన విశిష్టమైన పాత్రగా నాయన బ్రహ్మ చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్క బిడను అద్భుతమైన రీతిగా నీవే రక్షించిన ఆయన నీ యొక్క తని రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చెప్పని ఏ ఒక్కరు తప్పిపోకుండా ఏ ఒకరు ఈ ఒక గొప్ప పరలోకపు ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా ఈ సన్నిధిలో మేమందరము దీవించబడేకరు మనం దాయించేవని ఏ సుపరిశుద్ధ నామమున ప్రార్థించి వెడుగొచ్చాం తల్లి